हाई हेलो नमस्ते वेलकम टू पॉपकॉर्न मीडिया अलागे वेलकम टू पिंग मीडिया सो ई रोज़ मन तो तेलुसु कदा एप्पुडु वच्चिन इंट्रेस्टिंग ओक टापिक तो इंट्रेस्टिंग प्रोग्राम तो मी मुंदुकु वस्ता अनि चेप्पेसि सो ई रोज़ मन तो पेरु चेप्पु अमीदा एमीदा अमीदा अमीदा छोटा पटाका डबल धमाका अन्नमाट सो तनु इंत लेंथ लेंथ डायलॉग ఆ నాటి ఎన్టీఆర్ గారితో మరి ఈ లేటెస్ట్ మోడల్ జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ కూడా అట్లా నాన్ స్టాప్గా కొడతాను పెద్ద డైలాగు సో తనతో ఒక చిన్న చిట్చాగట్టు మంచి చేస్తుందో ఆగం చేస్తుందో తెలియదు మొత్తం మీద ఫుల్ టాలెంటెడ్ అనమాట సో ప్రోగ్రామ్ చూద్దాం అండ్ నువ్వు ఒక్కొక్క డైలాగ్ చెప్తే ఒక చాక్లెట్ నీకు ఇస్తాం మంచిగా చెప్తేనే సరే ఓకేనా ఓకే రెడీయా రెడీ రెడీ అమ్మిదా ఎక్కడికి వెళ్ళొచ్చినావు నువ్వు కడదాని వచ్చిన మీ సొంత ఊరు ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఏం చదువుకుంటున్నావు నేను ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ నీ ఏజ్ ఎంత పదకొండు పదకొండు జర అయితే పన్నెండు అయ్యో ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు ఆరు ఆరు ఎవరెవరు మా మమ్మీ మా డాడీ ఇద్దరు తమ్ముళ్ళు నేను నాయనమ్మ అంతే ఆరు మంది ఉంటారా ఓకే ఇప్పుడు నువ్వు ఫేస్బుక్లో ఈ మధ్య బాగా వీడియోలు పెడుతున్నావు కదా ఫుల్ హల్చల్ అవుతున్నాయి అవి నేను ఫస్ట్ చూడంగానే పిల్లకి ఎవరన్నా నేర్పిస్తురా ఏమైనా చెప్తుందా అని పరేషాన్ అయినా నేను సో నిజంగా మస్తు ఉన్నాయి డైలాగ్లు సో ఫేస్బుక్ కంటే ముందు ఏం చేస్తున్నాయి నువ్వు వీడియోలు వీడియోలా ముందు అదే రికార్డింగ్ చేస్తుండే వాయిస్ రికార్డింగ్ చేస్తుండే ఇలాగే వీడియో వీడియో పెట్టి టిక్టాక్లు చేసినావా చేసినా ఎంతమంది ఉండే టిక్టాక్లో నీకు ఫాలోవర్స్ అర్సా రెండు మిలియన్ టూ మిలియన్ ఫాలోవర్సా నిజంగానా నిజంగా టూ మిలియన్ అంటే ఎంత తెలుసా తెలుసు ఎంత చాలా చాలా ఓకే ఇప్పుడు టిక్టాక్ పోయిందిగా మళ్ళీ ఏం చేస్తున్నావు అందుకే ఫేస్బుక్లో వచ్చి మనుషులను చంపుతున్నావు నేను చెప్తలే నువ్వు చంపుతలే అలా చచ్చిపోతారు నీ వీడియోలు చూసి కాదు 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 నా వీడియో చూసి ఎవరు చనిపోరు సరే నువ్వు ఇన్ని డైలాగ్ కొట్టినావు కదా ఫేస్బుక్లో ఒక మంచి డైలాగ్ నీకు నచ్చిన డైలాగ్ కొట్టు నువ్వు టాలెంటెడ్ అని తెలవాలి అందరికి సరే రే అనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రయ్యనక రప్పనక దుమ్మునక దుప్పనక ముళ్ళునక ముప్పనక పురుగునక పామునక కోడి కూత కుయ్యగానే నాగిలెత్తి పొలమేది సాది పొలమేది సాను పెట్టి కొండ పెట్టి తుక్కు దున్ని దూగా లేపి నీరు పెట్టి అన్నం పెట్టి తమ్ము చేసి కూర పెట్టి తమ్ము చేసి డైలాగ్ చంపి దొబ్బి అయ్యో ఆగన్నయ్యా చెప్పు తమ్ము చేసి విత్తు నాటి పేరు పెంచి పస్తులుండి పుస్తలు అమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి మత్తక అమ్మ నాన్న పిల్ల జల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప చేసి పత్త కట్టి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొట్టి బేరమాడి పైకమంతో లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్క నెట్టి అలసటంతా తీర్చాలని అలక పుట్టి అడిగితే ఆరుగాని రైతు బిడ్డ నెత్తురంతా చెమటేసి వెనకేసిన సొమ్మును వెనక తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్రాస్లో పుట్టిన కుక్కల నక్కల కొడక ఇది ఏ సినిమాలో డైలాగ్ ఎన్టీఆర్ది జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఒక విషయం చెప్పాలా ఇప్పుడు నువ్వు తెలుగులో చెప్పినావు డైలాగ్ అది అవును పర్ఫెక్ట్ చెప్పినావా నువ్వు చిన్నదాన్ని కాబట్టి మన ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ నిన్నైతే కొట్టారు నన్నైతే పక్క తొక్కుతారు ఎందుకు అంత కూని చేసినావు డైలాగ్ ని అవునా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ సరే ఒక చాక్లెట్ తీసుకో నాకు ఇప్పుడు కాదు ఇది అయిపోయినా ఇంకా ఒక డైలాగ్ ఒకటి ఇస్తానా కదా ఇది ఒకటి పెట్టుకో నెక్స్ట్ సరే జరిసేపు మాట్లాడదాము ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని మీ ఇంట్లో తెలుసా తెలుసు నువ్వే మీ ఇంట్లో వాళ్ళకి సినిమాలకు పోతా అని చెప్పినావా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే నీ డైలాగ్ భరించలేక నేను సినిమాలకు పంపిస్తాం అంటే సరేరా నేనే చెప్పినా ఏమని చెప్పినావు డాడీ ముందు చెప్పిన డాడీ అందరికి చెప్పాడు ఏమన్నా డాడీ ఓకే అన్నాడు పంపిస్తాడా ఇప్పుడు ఏమైనా అవకాశాలు వచ్చినాయా మరి వచ్చినాయి ఒక సినిమా ఉండే ఇది ఆగింది పోయిందా పోలే ఆగింది గుంటూరులో గుంటూరులో ఆగింది ఇప్పుడు హైదరాబాద్ రావాలి అది ఆగింది ఇది చెప్పు నీ
గుంటూరులో ఆగింది, ఇంకా రెండు షూటింగ్ ఉంది, ఈ మంత్ లో చాలేతది. చాలేతది ఆగిపోయింది అది కూడా. లేదు ఆగిపోలే, చాలేతది. అయ్యో అన్నయ్య, ఒకటేమో గుంటూరు లాగింది, ఒకటేమో చాలేతది. ఇది కాదు, చాలేతది, రెండు చాలేతది. సరే అంతే. దాంట్లో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి నీవి? నాకు ఏది ఇస్తే వాళ్ళు అదే చేస్తాను నేను. రౌడీ ఇష్టమా చేస్తావా? నీ సైజ్ కి రౌడీ సరిపోతుందా? సరిపోతాను. సరే ఒక రౌడీ డైలాగ్ కొట్టు మంచిది. మాస్ నాకు ఏ మార్క్స్? నన్నే ఇప్పుడు తిట్టాలనుకో, నువ్వు ఎట్లా తిడతావు? అయితే మేము చెప్పింది డైలాగ్ నేను చెప్తా. ఇప్పుడు నేనేం తిట్టాలి నీకు? సినిమాలో అవకాశం లేకపోతే నేను చంపేస్తా అని చెప్పి ఇట్లా గట్టిగా చెప్పు, గల్లా పట్టుకోను. ఏంటి కషితం? రే నాకు సినిమాలో అవకాశం లేకపోతే నేను చంపేస్తా. ఏయ్ నీకు సినిమాలో అవా, నాకు సినిమాలో అయిపోయింది అయిపోయింది. ఈ టాలెంట్ తో నీకు సినిమాలో అవకాశం ఇవ్వాలనా? అవును ఇవ్వాలనా? అవును. పక్క పక్క. మళ్ళీ ఒకసారి డైలాగ్ కూడా నేను ఇప్పిస్తా. మళ్ళీ ఒకసారా? ఏయ్ నాకు సినిమాలో అవకాశం ఇస్తే నీకు చంపేస్తా. ఇస్తే అందుకే ఇయ్యా నేను. ఇయ్యా లే తప్పు తప్పు తప్పు. వన్ మోర్. ఏయ్ నాకు సినిమాలో అవకాశం ఇవ్వకపోతే చంపేస్తా. ఇప్పుడు నీకు భయపడాలా? అవును. ఎందుకు? నేను తిడుతున్నా కదా నీకు. తిన్నావు, నీకు భయపడాలా? అవును. చాక్లెట్ అంటున్నావు, ఇగో పెడితే ఇగో కరెక్ట్. దీని హైట్ ఉన్నావు. సరే ఏదో మొత్తమే తిప్పాలు పడ్డావు, ప్రాక్టీస్ చేపిస్తే మంచిగా వస్తావు. ఈ ఒక చాక్లెట్ తీసుకో. ఇంకొక మంచి సీనియర్ ఎన్టీఆర్ గారిది డైలాగ్ ఉందిగా ఇట్లా పాతకాలంది. అవునా? ఏం చెప్పాలా? చెప్పాలి. ఏమంటివి ఏమంటివి? ఇంకా ఏమనలేనండి, డైలాగ్ కొట్టుకున్నా చెప్తున్నా కదా. చెప్పు. ఏమంటివి ఏమంటి? ఇంకా ఏమనలే. అయ్యో అనే చెప్పని. డైలాగ్ కదా. పక్క పక్క. ఇది ఏమని చేయకి. అయ్యో అనే పక్కన్నా. మళ్ళీ ఇంకో డైలాగ్ రాదా? రాదు. సరే చెప్పు. డైలాగ్ చెప్పకపోతే నక్క చెప్పు 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 చెప్పు. ఏమంటివి ఏమంటివి? ఏమన్నాకు డైలాగ్ గుర్తుందా? కొట్టు. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరాని వారికి వెంటాడి వేధించి ముప్పత్తి పలు పెట్టి మీ ధర్మశుద్ధమును మంట కలిపి పతి ప్రాణము దక్కించుకున్నానా మన సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షిత్తు పరమేశ్వరునే ప్రత్యేమించి మీ పాసం సైతం గడ్డి పోచుకునించి ప్రాణ మిమ్మల్ని ప్రాణ భయములతో పరుగులు ఎత్తించిన వాడు పసివాడు మార్కండేనిదే జాతి. మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున్న ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవలయించుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం కాదు. నేటి నుండి దేవుడు అదుకుడు నరుడు వధముడు అనికించబావని కూడి వెళ్ళతో సైతం బెక్కిలించవేసదా. ముక్కులు పొంది ముక్కోతి దేవతలు దిక్కుల అసద్దీపాకులు మనుగాయిచ్చే పంచభూతలు హే జయానరుడు అని అధిష్ఠించదా. స్వర్ణ మని మాయరత్న కచ్చలీకృతమైన ఈ సభ మందిరమున ఈ గౌరవమున సర్వదా సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కూళ్ళ మత జాతి కూపమున గావించదను. ఎనీ డౌట్? నాకు ఒక డౌట్. ఏ డౌట్ అన్నయ్య? ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? డైలాగ్ చేసినా. ఏం సినిమా? సినిమా యమదొంగ. యమదొంగ. సరే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తావు? ప్రోగ్రామ్ కాదు, సినిమా ఎక్కువ చూస్తా యాక్టింగ్ కోసం. ఏదంటే అది పేరు. నీ సైజ్ కి సంబంధం ఉన్న ఒక్క పనన్నా చేస్తున్నావు. ఏమైంది అన్నయ్య? మళ్ళీ మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, చోటా భీము కార్టూన్ చూస్తారు, నువ్వు సినిమాలు చూస్తావు. చోటా భీమ్ డైలాగ్ కొట్. చోటా భీమ్ డైలాగ్ నేను చూడను కదా. అంటే నాకు బొద్దిగా నచ్చట్లా ఈ వర్షం పాడు వర్షం బయటికి ఫోన్ ఇవ్వట్లా. ఏంటి అంత పెద్ద డైలాగ్ కొట్టిన ఇంత చిన్న డైలాగ్ అర్థమవుతలే? ఈ మధ్య నాకు బొద్దిగా నచ్చట్లా. ఈ మధ్య బొద్దిగా నచ్చట్లా సంపే డైలాగ్ ని కూని చేసి మర్డర్ చేసి పాతి పెట్టు దాన్ని. మళ్ళీ డైలాగ్ చోటా భీమ్ డైలాగ్ ఈ మధ్య నాకు బొద్దిగా నచ్చట్లా. ఈ మధ్య నాకు బొద్దిగా ఏం నచ్చట్లా నాకు తెలుసు, అందుకే. అయ్యో అనే మళ్ళీ ఎందుకు నచ్చట్లేదు అన్నావుగా. నాకు కూడా ఈ మధ్యాహ్నం అస్సలు నచ్చట్లా.
అదంతా పక్కన పెట్టు. ఇంకొక డైలాగ్ ఉంది, ఇదేదో ప్రయోగాలు చేస్తున్నారు చిన్నపిల్లలు ఏదో అన్నావు కదా, అదేం డైలాగ్? అంటే ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకి అక్క వాళ్ళకు చంపుతున్నారు కదా రౌడీలు. ఎందుకు? ఏమో మాకని తెలుసు, చంపుతుంది కాబట్టి నాకు కోపం వచ్చి ఈ డైలాగ్ చెప్పేసి. దేనికి చంపుతున్నారు? ఆడవాళ్ళకు. ఎవరు చంపుతున్నారు? రౌడీలు. ఏ రౌడీ? సినిమా రౌడీలా? ఆడపిల్లల మీద అగత్యం చేస్తున్నారు అని ఏదో డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పింది అది. నోరు లేని మూగ జీవులపై తీక ప్రయోగాలు చేసే బదులు రౌడీల గుండాలు మాలాంటి చిన్న పిల్లలపై అగేత్యాలకు పాల్పడే చెత్తన లంజకుడుకులపై చేయండి ప్రయోగాలు. ఈ డైలాగ్ ఎందుకు కొట్టాలనిపించింది అసలు? నేను చెప్పాను కదా ఇప్పుడే, అక్క వాళ్ళకు పిల్ల వాళ్ళకు నాలాంటి వాళ్ళకు చంపుతుండ్రు కదా రేప్ చేసి. చూస్తుంటావు అవన్నీ? చూస్తా టీవీలో. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కోపం కోపం మండుతుంది మొత్తం. ఎందుకు? ఇలా చంపకూడదు కదా. మరి ఏం చేయాలి? పోలీస్ వాళ్ళకు పట్టించాలి, కొడతారు చాలా. నువ్వు పెద్దగానే ఏం చేస్తావు? మరి నేనేం చేయాలి? హీరోయిన్ అవుదామని డిసైడ్ అయినావు, మరి రౌడీని ఏం చేయావా? నేనేం చేస్తా హీరోయిన్ ఒక్క నేను నా ముఖానికి హీరోయిన్ అవుతానా? మరి ఏమవుతావు చెప్పు. అంటే సినిమాలో కనిపించాలని ఆశ అంతే. అంతే, ఏ సినిమా అయినా పర్లేదు. ఏ సినిమా అయినా పర్లేదు. రిక్వెస్ట్ చేయి, ఈ వీడియో చూసేటోళ్ళు మస్తు మంది సినిమాలు తీస్తారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. రిక్వెస్ట్ చేయి, నా టాలెంట్ మీకు నచ్చితే సినిమాలో అవకాశం ఇవ్వండి అని చెప్పి. నా టాలెంట్ నచ్చితే నాకు సినిమాలో అవకాశం ఇవ్వండి ప్లీజ్. నీకు మాటలే సరిగా రావు, నత్తి నత్తి మాట్లాడుతున్నావు, డైలాగ్ మొత్తం సంపి ఉతికి ఆరేస్తున్నావు. నీకు ఛాన్స్ వస్తాయి అనుకుంటున్నావు? ప్లీజ్ నాకు ఒక్క అవకాశం అన్నా ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. రవితేజ గారు డైలాగ్ ఉంది చూడు, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ డైలాగ్ కొట్టు. ఏది? నేను సినిమా చూస్తా గానీ వాళ్ళ యాక్టింగ్ చూస్తా కదా. కడగం సినిమాలో ఇట్లానే నీ లెక్క బతిమలాడతారు మా సార్, ఆయనకు సినిమాలో అవకాశం రాకపోతే. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్ అని అట్లా బతిమలాడు. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్కటి ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్. డైలాగ్ మొత్తం కూని చేస్తుంది ఒక్క ఛాన్స్ ఇస్తే కదా. సో ఓకే, ఇప్పటి వరకు చాలా బాగా మాట్లాడావు అండ్ చాలా మంచి డైలాగ్ చెప్పినావు, పెద్ద పెద్ద లెంతి డైలాగ్లు, అవి పెద్దవాళ్ళు కూడా చెప్పలేరు, అది నువ్వు చెప్పినావు. నిజంగా మంచి టాలెంట్ ఉంది. ఇంకా నీ యాక్టింగ్ స్కిల్స్ అట్లనే డెవలప్ చేసుకో, ఓకేనా? ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయి నా సైడ్ నుంచి కూడా, ఏమైనా మంచి ఆఫర్లు వస్తే నీకు చెప్తా. ఓకేనా? ఇంకా మంచి డైలాగ్ ఇంప్రూవ్మెంట్ చేయి. అండ్ లాస్ట్ గేమ్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావు చెప్పు. నాకు సినిమాలో అవకాశం వస్తే చాలు చాలు, అంతే చదువుకో. చదువుకుంటా అంటే ఇప్పుడు టైం ఉంటే చదువుకుంటా, కానీ సినిమాలో చేస్తావు అంటే డాడీ లేకుంటే కదా అప్పుడు చదువుకుంటా. చదువుకుంటావు, డాడీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తావు. డాడీ ఉంటే ఫోన్లో ఎలా చేయాలో చెప్తాను. డైలాగ్ నీకు హిందీ వచ్చా? హిందీ రాదు. ఇంట్లో ఏం మాట్లాడతారు? నేను హిందీ. బోలో హిందీ మే బాత్ కరో. క్యా బాత్ కర్నా? కుచ్ భీ. కుచ్ భీ బోల్తే కోసో? క్యా బోల్తే ఉస్కో హిందీ మే? హిందీ మే ఛాన్స్ పూచో. మర్చిపోయినావా? నాకు హిందీ రాదు. ఇంకా నా ఇజ్జత్ మొత్తం తీసుకున్నావు తెలుసా? నేనా? నేను ఎక్కడ తీసినా? మొత్తం ఇజ్జత్ తీసినావు ప్రోగ్రామ్ మొత్తంలా. నేను ఏమన్నా తెలుసా బ్రో, అమిద ఉంది తోపు తురుము, డైలాగ్ ఉతికి ఆరేస్తుంది, కిరాక్ చెప్తుంది, చిన్నపిల్ల, చోట పటాక, డబల్ ధమాకా అన్నాను. చోట పటాక కాదు, చిచ్చుబుడి కాలి పిలి టైం వేస్ట్ చేసిన నేను పిలిచి. ఎందుకని ఇలా అంటున్నావు? మరి ఒక్క డైలాగ్ నా మంచిగా కొట్టినావా? కొట్టలేనా? సరే నీకు అలంకృత తెలుసా? తెలుసు. ఆమె డైలాగ్ కొట్టు. ఆమె డైలాగ్ అంటే కొన్ని డైలాగ్ కొడతా. హాయ్ అండి, నేను మీ అలంకృత. హాయ్ అండి, నేను మీ అలంకృత. అలంకృత అనుకుంటా చూస్తుంది పక్కా.
సో అలంకృతకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ఓవర్ యాక్టింగ్ తగ్గించుకోమని చెప్పు. నా ఫ్రెండే అక్క, నీ ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో చెప్పు. అలంకృత పక్కకే ఉంది, భయపడుతుంది, వచ్చి కొడుతుంది. నాకు అక్క అంటే చాలా ఇష్టం. అట్లా చెప్పాలరా చెప్పు. నాకు అక్క అంటే చాలా ఇష్టం. ఏం చెప్పాలి ఆమె గురించి? అక్క ఓవర్ యాక్టింగ్ చాలా చేస్తుందంట. సో ఇది నిజం. సో ఎనీవేస్, ఈ చిన్న పాపతోనే మంచి చిన్న చిట్చాట్ చేసినాం. ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా బయటికి తేవాలని మాకు చిన్న ప్రయత్నం చేసినాము. ఈవెన్ టాలెంట్ ఉన్న వాళ్ళు చిన్నలు అవచ్చు, పెద్దలు అవచ్చు, ఏజ్ లిమిట్ లేదు. సో ఈ పాప చూడండి ఎంత మంచిగా డైలాగ్ చెప్పిందో. తనకు సినిమాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉందంట. సో మీలో ఎవరైనా సరే షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, పెద్ద సినిమాలు కానివ్వండి, అండ్ కామెడీ స్టాండప్ కామెడీ కానివ్వండి, సో ఈ పిల్లకి మీరు అవకాశం ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ కానీ పెట్టండి, లేదంటే మా ఛానల్కి మీరు మెయిల్ చేయొచ్చు. సో నేను తనకి మీకు ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాను. బాయ్ చెప్పు. బాయ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి. వద్దు, అది కూడా కూని చేస్తాం మళ్ళీ. అలాగే అర్థం కాదు, ఇక మూడు చాక్లెట్లు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట బెల్ కొట్టండి. బాయ్. నా గురించి ఏమని చెప్పు? ఏం చెప్పాలండి? పొగుడు నాకు. ఏం పొగినాలి? తేజన్నా. తేజన్నా చాలా మంచివాడు. అట్లా చెప్పాలరా చెప్పు. తేజన్న చాలా మంచివాడు అంటే సినిమాలు అవకాశం ఇస్తారు. మీకు ఏమైనా కావాలంటే ఈ అన్న దగ్గరికి రండి, నంబర్ ఇస్తారా అన్న. నాకే అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నా, ఇంకా ఆయన అవకాశాలు ఇస్తాడు, నంబర్ ఇస్తాడు అంటే. ఓకే. సో చిన్న చిట్చాట్ చిన్న బేబీతో చూసారు కదా, మస్తు ఉంది. సో క్యూట్ క్యూట్గా ఉంది, డైలాగ్ మంచిగా ప్రాక్టీస్ చేస్తుంది. సో దయచేసి అందరు ఎవరైనా ఈమె టాలెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. అది అప్లోడ్ చేసినాక కామెంట్లు వస్తాయి చెప్పు, చూసుకోను నాకు తెలియదు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నేను పక్కా కొడతాను. కొట్టే కొట్టని, నాకేంటి, నాకు సినిమాలు అవకాశం రావాలా? సార్ కొట్టినా సరే.